కిరణం పూడి కనిపిస్తుంది. పక్కనే ముద్రగడ పద్మనాభం గారు కనిపిస్తారు. నిజంగా నాకు ఆశ్చర్యపడిపిస్తుంది. ఇదే నియోజకవర్గం నుంచి పక్కనే ఎప్పుడూ జరగని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటను ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో తాను ఫలానిది చేస్తాను అని చెప్పి తాను చెప్పిన మాటను, అయ్యా నువ్వే చెప్పావు కదయ్యా ఈ మాటను నువ్వు చెప్పినావు కదా, ఈ మాట నువ్వు ఎందుకు చేయడం లేదు అని చెప్పి పోయి చంద్రబాబు నాయుడు గారు నిలదీసే కార్యక్రమం చేస్తే ఇదే ముద్రగడ పద్మనాభం గారికి జరిగిందేమిటి అని అడుగుతా ఉన్నా. ఇదే ముద్రగడ పద్మనాభం గారిని నిర్బంధించారు, నేరుగా పోలీసులను ఇంటికి పంపించారు. ముద్రగడ పద్మనాభం గారి ఇంట్లో ఆడవాళ్ళను కూడా చూడకుండా దౌర్జన్యం చేసిన పరిస్థితి ఈ పాలనలో చూస్తూ ఉన్నాం. నువ్వు చెప్పిందే కదా ఏమేమి అడుగుతా ఉన్నాము అని చెప్పి అడిగిన దానికి మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రతి కులాన్ని కూడా మోసం చేస్తూ ఒక్కో కులానికి ఒక్కొక్క పేపర్ కేటాయించాడు. ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక అని చెప్పి విడుదల చేశాడు. ఒక్కో కులానికి ఒక్కొక్క పేపర్ పెట్టాడు. పెట్టి ప్రతి కులంలోనూ కూడా తాను చెయ్యలేనిదని తెలిసి, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేనిదని తెలిసి, తన పరిధిలో లేనిది కూడా తాను చేస్తాను అని చెప్పి ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు బోయల్ను ఎస్టీలుగా చేస్తానన్నాడు, మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తానన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నాడుగలుగులు ముందుకు వేస్తూ రజకులను ఎస్టీలుగా చేస్తానన్నాడు. ఇదే పెద్ద మనిషి ఇంకా నాలుగడుగులు ముందుకు వేస్తూ తన చేతిలో లేనిది కాపులను కూడా బీసీలుగా చేస్తాను అని చెప్పి ఇదే పెద్ద మనిషి ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చాడు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన మీరంతా కూడా చూశారు. 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన మనం చూసిద్దేమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అబద్ధాలు చెప్పే వాళ్ళు మీకు నాయకులుగా కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. మోసం చేసే వాళ్ళు మీకు నాయకులుగా కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇదే విషయం ఇక్కడ ప్లైకార్డులు పెట్టుకున్న కాపు సోదరులకు కూడా నేను ఇదే చెప్తా ఉన్నా. నేనేదైనా మాటిస్తే ఆ మాట ఆయా రాష్ట్రాలలో వాళ్ళందరికీ కూడా కులాల రిజర్వేషన్స్ కావాలని చెప్పి అడుగుతున్న పరిస్థితి మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నా సోదరులందరూ కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కూడా మనమంతా కూడా గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో మరోవైపున చూస్తే రిజర్వేషన్స్ అన్నది 50% దాటకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్న చిక్కుముడి. ఇటువంటి పరిస్థితిలో దశాబ్దాలుగా దీనికి కేంద్ర ప్రభుత్వం కానీ దశాబ్దాలుగా దీనికి పరిష్కారం చూపని పరిస్థితి మన కళ్ళ ముందరనే కనిపిస్తూ ఉంది. మరి దశాబ్దాలుగా పరిష్కారం రాని ఇటువంటి జటిలమైన సమస్య మీద, ఇలాంటి జటిలమైన సమస్య మీద చంద్రబాబు నాయుడు గారు నేను చేసేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం మోసం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఒక రాష్ట్రంలో రిజర్వేషన్లు 50% దాటకూడదని తెలిసి మేనిఫెస్టోలో నువ్వు పెట్టి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోగా రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి నువ్వు చెప్పడం మోసం కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు దీన్ని మోసమంటారా లేకపోతే చంద్రబాబు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న కాపులను అణిచివేసేందుకు వేధిస్తూ ఉన్నందుకు వాళ్ళందరినీ కూడా అణిచివేస్తూ ఉన్నప్పుడు వారికి తోడుగా నేనున్నాను అని చెప్పి వారికి మద్దతిచ్చిన జగన్ మోసగాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ సభ సమక్షంలో. ఇదే సభ సమక్షంలో నేను అడుగుతా ఉన్నా, కాపుల ఉద్యమాన్ని తీవ్రతం చేసేంత వరకు చంద్రబాబు నాయుడు గారికి కమిషన్ వేయాలి అన్న ఆలోచన కూడా రాలేదు. ఎప్పుడైతే కాపుల ఉద్యమం
తీవ్ర రూపం దాలుస్తూ ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా కమిషన్ వేశాడు. ఆ కమిషన్ వేశాడు. ఆ కమిషన్ పరిస్థితి ఏమిటో తెలుసా? ఆ కమిషన్ చైర్మన్ సంతకం లేకుండానే చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి తూతు మంత్రంగా కేంద్రానికి పంపించడం, ఇది మోసం కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను నేను. మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారా లేక ప్రశ్నిస్తున్న జగనా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీతో అధికారాన్ని పంచుకుంటా ఉన్నారు. 4.5 సంవత్సరాలు ఇద్దరు చిలక గోరింకల్లా కాపురం చేశారు, సంసారం చేశారు ఇద్దరు. ఇద్దరు సంసారం చేసినప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, మేనిఫెస్టోలో పుట్టి మేనిఫెస్టోలో రాసిన మాట, అధికారంలోకి రాగానే 6 నెలల్లో కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇదే పెద్ద మనిషి మేనిఫెస్టోలో పెట్టాడు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.